ఏ మరియు బి ప్రశ్నలకు సమాధానం అధ్యక్ష అత్యాచారము మరియు సామూహిక అత్యాచారాలకు పాల్పడిన నేరస్తులకు కఠినమైన శిక్షలు విధించేందుకు మరియు అటువంటి కేసులను 21 రోజుల విచారణ వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 13 12 2019వ తేదీన మహిళలు మరియు పిల్లలపైన నిర్దిష్ట నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల బిల్లును మరియు ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా 2019 బిల్లును ఆమోదించడమైనది ఈ రెండు బిల్లులను 16 12 2019వ తేదీన శాసనమండలిలో ఆమోదించడమైనది ఆమోదించిన ఈ బిల్లును ఆమోదం కోసం భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈ విషయం భారత ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష సి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష డిసెంబర్ నెలలో 2019 లో మనకి ఇక్కడ దిశ బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు కూడా నేను మాట్లాడాను ఎంతో మహిళగా ఎంతో చాలా సంబరపడ్డాను మంచి బిల్ వస్తుంది ఎందుకంటే మనకు ఎన్నో ఏళ్ళగా ఎక్కడో ఒక చట్టం ఇలాంటి మంచిది వస్తే మహిళలందరూ కూడా ఒక భద్రత ఉంటుంది అని గట్టిగా నమ్మిన దానిలో ఉన్నానండి కానీ మీరు గమనిస్తే నేను మాట్లాడిన మరుసటి రోజే నాపైన కూడా సోషల్ మీడియా పరంగా దాడి చేశారు మీ దృష్టిలో కూడా పెట్టాను ఇప్పటికి 3 సంవత్సరాలైనా దానిపైన కూడా నాకు ఎటువంటి సమాచారం లేదు మా ఊర్లో రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు గమనిస్తే గత 3 ఏళ్ళుగా కూడా ప్రభుత్వం అనేక సార్లు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అది మీకు సవరించాలని మనకి వెనక్కి రావడం కూడా జరిగింది గతంలో 4 2 2020లో ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వెనక్కి పంపడం జరిగింది గతంలో 16 10 20 2020లో జరిగింది మళ్ళా ఒకసారి 27 7 2021లో లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి అజయ్ కుమార్ గారు కూడా ఈ విషయం దీనిపైన స్పందన లేదు దిశపైన అదే విధంగా రాజ్యసభలో కూడా ఒక ప్రశ్నకు వాళ్ళు దీనిపైన వివరణ ఇచ్చారు కాబట్టి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టింది జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చాలా భావోద్వేగంతో చెప్పారు మహిళలు అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ బిల్ ఈ చట్టం వస్తే ఎంతో మేలు చేస్తుంది అని ఇంతవరకు కూడా దానిపైన ఒక క్లారిటీ లేదు అధ్యక్ష మనం గతంలో తీసుకుంటే సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సందర్భంలో దిశ చట్టంలో ముగ్గురు ఉరిశిక్ష వేయడం అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అది ఏ విధంగా ఆ మాట చెప్పడం వల్ల బయట ఎంతో క్లారిటీ లేకుండా ప్రజల్లో కూడా ఒక మబ్బి పెట్టే కార్యక్రమం జరిగింది అధ్యక్ష కాబట్టి దీనిపైన కూడా స్పందించాలి ప్రభుత్వం ఎందుకంటే ఏ చట్టం రాకుండా ఒక ఉరిశిక్ష పడింది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అధ్యక్ష కేవలం భావోద్వేగాల ఆధారంగా మనం వెళ్తే ఇది జరగదని ఇది ఒక ఉదాహరణ దిశ చట్టం భావోద్వేగం ఆధారంగా వెళ్లకుండా మేధమదనం చేసి అసలు దీని మొత్తం ఏంటి మొత్తం తీసుకొని మళ్ళా కేంద్ర ప్రభుత్వం ద్వారా త్వరగా ఈ బిల్లు ఈ చట్టం ఆమోదం అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ఇవాళ కేసులు కూడా ఉత్పన్నం కాదంటున్నారు సి ప్రశ్నకి ఇంతవరకు మీరు ఎంతమందికి శిక్ష విధించారు ఎంతమంది పైన కేసులు నమోదైనవి ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి ప్రాంతంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాయలసీమ వరకు అన్నీ కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపైన దాడులు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి అధ్యక్ష దీనికి ఒక కారణం విచ్చలవిడిగా మద్యం ఒకటి డ్రగ్స్ ఒకటి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దొరుకుతూ ఉండడంతో వాటికి బానిసలై ఎంతోమంది మహిళలపైన ఈ దాడులు పాల్పడుతూ ఉన్నారు ఒక మహిళగా ఎంతో బాధేస్తుంది ప్రతిరోజు కూడా ఇట్లాంటివి వింటూ ఉంటే పోలీస్ స్టేషన్స్ హాస్పిటల్స్లో ఎంతమంది బాధలు పడుతూ ఉన్నారు ఈ చట్టం మీరు ఇక్కడ చెప్పిన రోజు నేను ఎంతో హర్షించాను ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక రాజకీయంగా ఒక మబ్బి పెట్టే కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది కాబట్టి తొందరగా దీనికి ఇది చట్టం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి సవరణలు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష